ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉషా అక్టోబర్ మాసానికి సంబంధించి పన్నెండు రాశుల వరకు అసలు ఈ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి వృచ్చిక రాశి వారికి మాసాంతం ఈ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించారో సురేష్ గారిని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఉషా గారు రుచిక రాశి వారికి ప్రత్యేకించి అక్టోబర్ మాసం అంతా మనం చూసుకుంటే ఏ ఏ విషయాల్లో అసలు జాగ్రత్తలు వహించాలి అంటారు బేసిక్గా అందరూ ఆరోగ్యం దాంతోపాటు వివాహం గురించి అడుగుతూ ఉంటుంటారు ఎస్పెషల్లీ వ్యాపారం గురించి అడుగుతుంటుంటారు అండ్ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళైతే ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి నెగిటివిటీ ఏమైనా ఉందా ఈ టైంలో మేము డెసిషన్స్ తీసుకోవచ్చు అని కూడా అడుగుతూ ఉంటుంటారు మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వీడియో మొత్తం వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి అంత పూర్తి వివరాలు అందించగలరని కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఉషా గారు వృశ్చిక రాశికి ఒక విశిష్టత ఉంది ఎందుకంటే వీళ్ళకి గోచార్య రీత్యా అర్ధాష్టమ శ్రేణి నడుస్తుంది నాకు వచ్చే కాల్స్ అన్ని ఈ వృచ్చిక రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రము విశాఖ నక్షత్రం వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ ఇదే నక్షత్రం అని అడుగుతా జాతక చక్రం చూడకుండానే వెంటనే వాళ్ళు ఈ నక్షత్రాల పేర్లు చెప్పారు అంటే వెంటనే అర్ధాష్టమ శని ఉంది వాళ్ళకి బై డీఫాల్ట్ బై ఫింగర్ ఇమీడియట్లీ చెప్పేస్తారు కుటుంబాలతో గొడవ అనుకునే పని కాదు సత్సంభాలు ఉండవు ఏదో ఒక దాంట్లో బాధపడుతూ ఉంటారు ఈ విషయాలు ఇది బై డీఫాల్ట్ సో ఇది అందుకని శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అందులోనూ అక్టోబర్ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం ఈ వీడియో చూడటం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదే కాకుండా ఈసారి అక్టోబర్ మంత్లో గ్రహచారం కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్పేసి అధైర్యపడకుండా ఓకే ఇది ప్రాబ్లంగా ఉందని తెలుసుకోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత దానికి సంబంధించి మన స్టైల్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవటం ఇంకా ఇంకా ఉత్తమం ఏ విషయాలు సెన్సిటివ్గా ఉందని మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు పాజిటివ్గా కూడా ఉంది మనం తెలుసు చూద్దాం అన్నమాట సో వీళ్ళు వృచ్చకి రాసి వాళ్ళకి మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జైస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మొత్తం కలిపిన వాళ్ళంతా వృచ్చికి రాసి మనం చెప్పుకోవాలి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను నే నో యా ఈ ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా మనకి వృచ్చకి రాసి కింద వస్తారు వీళ్ళకి గోచారం గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పదహారో తారీఖున తులారాశిలో వస్తున్నారు బుద్ధుడు కూడాను వీళ్ళకి త్వర పదవ తారీఖు నుంచి ఎంటర్ అవుతూ ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి వృక్షిక రాశిలోకి పదమూడవ తారీఖున కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఇరవయో తారీఖున ఎంటర్ అవుతూ ఉన్నారనమాట ఈ నాలుగు ప్లానర్స్ యొక్క గమనాన్ని మనం గుర్తించగలిగితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి యొక్క మానసిక శారీరకంగా లేదంటే బిహేవ్ రిలేటెడ్ ప్రా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎలా ఉందో మనం చూద్దాం అనమాట మనకి శాస్త్రంలో లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారు అంటే ముఖ్యాంశాలు అంటారు చూడండి వెరీ ఫాస్ట్ ఫాస్ట్గా బ్రీఫ్గా చెప్పేది అనమాట వీళ్ళు కనుక ఈ ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ వృత్తికి రాసి వాళ్ళకి ధనం వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ పెట్టుకుంటారు కానీ ధనం రాదు యాక్చువల్గా చాలామంది ధనం వచ్చేస్తుందని చెప్తారు కూడా కానీ అది కాదు ధనం రావాలి వస్తుంది అందుకుంటారు వాళ్ళ ముందే ఉంటుంది కానీ అది వాళ్ళకి అందదు నెక్స్ట్ మృతి ఏదైనా గనక ప్రాబ్లం కనుక చేస్తే పని అనేది వాళ్ళకి సరిగ్గా రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతారు పుష్టిం హెల్త్ విషయంలో సహకరించడం ఫోర్త్ పాయింట్లో ఫైనాన్షియల్ గెయిన్ ఈ ఒక్కటి మాత్రం వీళ్ళకి చక్కగా పాజిటివ్గా ఉంది ఏదో ఒక విధంగా మంత్ ఎండ్ కల్లా ధనం వస్తుంది అది సెవెంటీన్త్ వరకు అనమాట అదే మనం సెవెంటీన్త్ తర్వాత మనం చూసుకుంటే ధనచ్ఛేదం వచ్చిన మన ధనమంత విపరీతం ఖర్చైపోతుంది దేహోర్జం అని చెప్తున్నాను అంటే శారీరకంగా చాలా బాధలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది పరాభయం నీకు ఇన్సులెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఆల్రెడీ వాళ్ళు ఏళ్ళు నడుస్తుంది దాంతోపాటు అది ఇది అంటారు చూడండి గోరు చుట్టుకి రొక్కలు పొట్టేదో పడినట్లు ఈ ప్రాబ్లం ఈ మూడు గ్రహాలు కూడా వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది మనకి పరాభవం అవమానం జరిగే ఎక్కువగా ఉంది శుక్రుడు వాళ్ళైతే కనుక కొంచెం వీళ్ళకి ఎంజాయ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో శుక్రుడు వీళ్ళకి కొంచెం యోగ్యతను ఇస్తున్నాడు అనమాట మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు పదిహేడు తారీఖు ముందు పదిహేడు తారీఖు తర్వాత లేదా పదిహేడు నుంచి వీళ్ళకి కరెక్ట్గా ట్వంటీ సెవెంత్ ఈ పీరియడ్లో కనుక మనం చూసుకుంటే దసరా అయిపోయిన తర్వాత దీపావళి ముందు మనం గమనించుకుంటే వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు సిక్స్త్ హౌస్ చూస్తూ ఉన్నాడు వాళ్ళ మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోనమాట ఏ విషయంలో పాజిటివ్గా ఉంటుందంటే ఫస్ట్ పది పదిహేడు నుంచి ఇరవై ఏడు తారీఖుల్లో అనుకున్న పనులన్నీ కరెక్ట్గా నెరవేర్తాయి నెక్స్ట్ శరీరం అంతా సుఖంగా ఉంటుంది సంతోషం ఉంటుంది వస్త్ర ధన లాభ్యాలు ఉన్నాయి అన్ని కష్టాలు తొలగిపోతాయి మనసు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది దీనికి ముందు అంతకుముందు వాళ్ళ సందిగ్ధత ఉంటే తర్వాత బాగుంటుంది అని విధంగా అదేవిధంగా ట్వెల్త్ హౌస్లో ఉండటంతో బంధువులకు రోగము ధన వ్యయము ప్రాణం పోయే అంతగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి పాయిజనస్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మిత్రులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా సూర్యుడుకి మిక్స్డ్గా ఆయన రిజల్ట్ని ఇస్తున్నాడు అందుకని చెప్పేసి వీళ్ళకి కొన్ని విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఫ్రీగా వెళ్ళే వ్యవహారం అయితే లేదు నెక్స్ట్ మార్స్ మనం చూసుకుంటే వీళ్ళకి ఈ మాసం అంతా వీళ్ళకి కుజుడు చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాడు ఎక్కడ సరిగా లేడు సో అగ్నికి ఆజ్యం పోసినట్టు సూర్యుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండడంతో మార్స్ మార్చు వాళ్ళతో పాటు ఇంకా బాగా ఇబ్బందులు పడే కుజు చేసే అవకాశం ఏ విధంగా బాగుంటుంది అంటే శోషణం దేహ పెడనం అని చెప్తారనమాట ఆకలి అవుతూ ఉంటే తినడానికి కూడా టైం ఉండదు వీళ్ళకి తర్వాత వచ్చేటప్పటికి దేహపెడనం శారీరకంగా ఏదో ఒక బాధ పెట్టి ఏడిపిస్తూనే ఉంటుంది వీళ్ళకి ఆ తర్వాత ఎండిపోయినట్లు వాళ్ళు వెళ్ళంత అయిపోతుంది స్థాన భ్రష్టాస్తం వస్తుంది ద్వేషము ప్రయాణాలు ఆర్థిక నష్టము పరాభవము జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కూడాను టెన్త్ నుంచి థర్టీ ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదే వీళ్ళు ఫోర్త్ హౌస్లు ప్లస్ ఫోర్త్ ట్వెల్త్ హౌస్ని కూడా చూడటం వల్లగా ఈ రెండు హౌసులు కూడా మంచిది కాదు నాలుగో ఇంట్లో ఉండటం బంధువులతో వేయరా తర్వాత సుఖంగా ఉండాల్సిన ఏదైతే ఉంటుందో అతనికి ఇబ్బంది పెడుతుంది సుఖం ఏమొస్తుంది కారు ఆ కారే ఇబ్బంది భార్య వాళ్ళ భార్యను ఇబ్బంది పెడుతుంది లేదంటే నిద్రపోతే అదే ఇబ్బంది అనమాట అలా చక్కగా ఎంజాయ్ చేసే మనిషి ఏదైతే ఎంజాయ్ చేస్తున్నాడో అది ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు ఇలా ట్వెల్త్ హౌస్లో ఉండగా రోగాలు ధననాశనము శరీరానికి పేడ త్రిపుట అనేక విధమైన ఖర్చులు స్త్రీలతో వివాదం పలుకుబడి తగ్గే అవకాశం అన్నీ ఎక్కువగా ఉంది సో ఏ ప్రకారంగా చూసుకున్నా అటు సుఖం విషయంలోనూ తర్వాత ధనం విషయంలోను శారీరకంగాను వీళ్ళకి మూడు విధాల సు కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందులోనూ డేట్స్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఎత్ నుంచి థర్టీ ఎత్ వరకు మనకు శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి కొంతలో కొంత శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడని చెప్పుకోవాలి కొన్ని విషయాల బాధ పెడుతున్నాడు కొన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట మనకి ఏ విషయంలో కనుక బాధ పెడుతున్నాడు కానీ మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల టూ మచ్ ప్రాబ్లమ్స్ ఉన్నా శుక్రుడు ఉండటం వల్ల కొంచెం హ్యాపీగా ఉంటుంది అది కూడా థర్టీయంత్ నుంచి మాత్రమే ఉంటుంది ఈ ఫస్ట్ వన్ వీక్ బాగుండదు ఇక్కడ ఏమవుతుందంటే మనస్సౌఖ్యంగా ఉంటుంది పరాయ స్త్రీలతో ఎక్కువగా చక్కగా మాట్లాడుతూ సుఖంగా ఉంటారు చేసే పనుల వల్ల ధనలాభం ఉంటుంది నూతన వస్తు వస్త్రాల యొక్క లాభం ఉంటుంది విద్యార్థి అనుకున్న పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి ఫస్ట్ హౌస్లో శుకుడు వాళ్ళకి యోగ్యతని ఇస్తాడు కానీ అదే సుఖుడు వచ్చేటప్పటికి ట్వెల్త్ హౌస్లో ఉండటంతో అది అంత మంచిది కాదు అని చెప్పాలి ఏ విధంగా మంచిది వాళ్ళకి ఆయుధ పీడ చోర భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది డబ్బులు పోగొట్టుకుంటారు కంఫర్ట్గా ఉండే వస్తువులు లగ్జరీ ఇస్తే వస్తువులు అన్నీ వీళ్ళ నుంచి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వ్యవసాయం కనుక చేస్తే వాళ్ళలో విఘ్నాలు కలిగితే రైతులకు కనుక సుఖ ప్రాప్తి అధిక వేము ఇవన్నీ మనకి వచ్చేసప్పటికి విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఇవన్నీ భోగానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు నెక్స్ట్ మనకి వీళ్ళకి సెవెంత్ హౌస్లో కూడా ఉండటంతో స్త్రీలతో భేదాభిప్రాయాలు అనారోగ్యం వారితో కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీనస్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వీళ్ళకి హ్యాపీగా ఉన్నారు మిగతా విషయాల్లో సరిగా లేరు అని మనం చెప్పుకోవాలన్నమాట మనం అంగగోచారం అని ఉందండి దీని ప్రకారం మనం చూసుకుంటే నక్షత్ర ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి రెండు విషయాలు అవుట్ ఆఫ్ సిక్స్ రెండు విషయాలు ఇబ్బంది పడే విధంగా ఉంది మిగతా ఫోర్ విషయాలు వీళ్ళకి చాలా ఉందని చెప్పుకోవాలి ఏది బాగుందంటే సౌఖ్యంగా ఉంటారు ధమం వస్తుంది మృస్తాన్నం వస్తుంది ధనం కూడాను ట్వంటీ త్రీ తర్వాత వస్తుందండి అప్ టు డేట్ తర్వాత సౌఖ్యము తర్వాత బుధుడు వచ్చేటప్పుడు సౌ టోటల్గా వీళ్ళ సౌఖ్యాన్ని ధనం ఇస్తున్నాడు శుక్రుడు వచ్చేటప్పటికి మంచి మంచి ఫుడ్ అవన్నీ తినే అవకాశం వస్తున్నాడు తర్వాత అతిగా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి మరణ భయం ఉంది బట్ ఏది జరిగినా మంత్కి ఎండ్కి వీళ్ళు విన్నర్స్గా నిలబడతారు అనుకున్న లాభాలు తీసుకుంటారు తర్వాత మనకు అనురాధ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాలు సరిగా లేదు చాలా మూడు విషయాల్లో బాగుంది మూడు విషయం బాగలేదని మనం చెప్పాలి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు వీళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళు ముష్ఠాన్నం చక్కగా ఫంక్షన్లో మంచి మంచి ఫుడ్ తిని స్వీట్స్ తిని ఎంజాయ్ చేస్తారు తర్వాత సౌఖ్యంగా ఉంటారు తర్వాత ఈ మంత్ అంతా వాళ్ళకి లాభాన్ని అయితే కలిగిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఏముంటాయి అంటే మరణ భయం ఏదో ఒక పని మనం చేస్తామో ఆ పని పోతుందేమో దాని రిజల్ట్ రాదేమో అని భయపడతారు అది కూడా టూ మచ్ భయపడేది హైపర్ యాక్టివ్గా ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది వీళ్ళకి నాశనం కూడా చూపిస్తుంది అండ్ స్థాన ఉంటే జాబ్ పోతుందని కాదు బట్ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో పని ఉన్నప్పుడు అనుకున్నంత పని రాకుండా దానివల్ల తక్కువగా రిజల్ట్ వచ్చి అవమానాలు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది లాస్ట్ మన జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి వీళ్ళకి దేహపీడనం ఎక్కువగా ఉంటుంది శరీరం వీళ్ళకి చాలా విపరీతంగా బాధిస్తుంది అది దెబ్బలు తగ్గటం కానీ యాక్సిడెంట్లు అవ్వటం కానీ ఏదైనా జరుగుతుంది మరణ భయం కూడా వచ్చేస్తుంది వీళ్ళకి త్వారా తర్వాత అతిగా భయపడే వచ్చే స్పానిక్ అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి నాశనం ఉన్నది కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది సో మనం ఈ మూడు నక్షత్రాలు జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓన్లీ ఏమంటే వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది లాభం ప్రాఫిటబుల్గా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట మనం మృత్యు నక్షత్రాలు ఉంటాయి ఓకే జ్యేష్టా నక్షత్రం వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్ అనేలా ఇందాక కూడా మనం చెప్పుకున్నాము వాళ్ళకి ఎందుకంటే సతవిషా నక్షత్రము వాళ్ళకి మృతి నక్షత్రం అందులో శని ఉన్నాడు తర్వాత వీళ్ళకి సూర్యుడు కూడా అస్థా నక్షత్రంలో ఉండటంతో ఈ నక్షత్రాలు రెండు క్రూర నక్షత్రాలు పాప నక్షత్రాలు కాబట్టి నక్షత్ర ప్రభావంతో వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాహు వల్ల లత్త కూడా ఉండటం వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది చీటింగ్ చీటింగు అందుకని గ్యాంబ్లింగ్ ఇలాంటివి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి ఇన్ కేసు ఆడినగా ఆన్లైన్ ట్రేడింగ్ క్రిప్టో క్రెన్సీ ఇవన్నీ ఉంటే అవి హుష్కాకి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి ఏమందో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మంతం ఇది ఓకే సో వృక్షిక రాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కొంత నెగిటివిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మన ఈ ఎపిసోడ్ వాళ్ళు కనుక చూస్తే మేము ఒకసారి పరిహారం తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకున్నప్పుడు జాతకంతో పాటు వీళ్ళకి హోమాలు ఏమైనా మనం చెప్పవచ్చా వీళ్ళకి ధనం ప్రకారంగా శారీరకంగా బాగలేదు కాబట్టి అండి శారీరకంగా మనం ఏం చెప్తామంటే వీళ్ళకి లక్ష్మీ గణపతి హోమం కనుక చేస్తే ఆటంకాలు పోతాయి తర్వాత వీళ్ళకి నక్షత్రం మీద సూర్యుడు కూడా ఉన్నారండి తర్వాత మనం వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా మహామృత్యుంజయ హోమం మనం సజెస్ట్ చేస్తాం వాళ్ళకి మృత్యు నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయి అందులో శని ఉండటం వల్ల దీర్ఘకాలంగా అక్కడ ఉండి ఎఫెక్ట్ పెడుతూ ఉంటాం అన్నమాట తర్వాత ఇది కాకుండా మనం గణపతి హోమం కూడా సజెస్ట్ చేస్తాం ఎందుకంటే రాహు లత్త ఉండటం వల్ల గణపతి గనక లక్ష్మీ గణపతి హోమం చేస్తే అటు విఘ్నాలు తగలకుండా అలానే ధనం కూడాను వీళ్ళకి సేఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో అలాంటి వాళ్ళు కనుక మనకి కనెక్ట్ అయితే మనకు గైడెన్స్ ఇవ్వచ్చు హెల్ప్ చేయొచ్చు సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో వృచ్చక వారు అది మీకు అయినా లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వృచ్చక రాశి వాళ్ళు కనుక ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు ఈ మాసానికి సంబంధించి ఇబ్బందులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అది కూడా మానసిక హింస శారీరక హింస దాంతోపాటు ధనానికి సంబంధించి కూడా నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా జాతక రీత్యా ఒకసారి కలవాలి అనుకున్నా లేదా హోమాలు చేయించుకోవాలి అనుకున్నా సురేష్ గారిని కనుక సంప్రదించాలి అనుకున్నా కింద చూడవుతున్న కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు